రాజశ్రీ జిల్లా కొనరపేట మండలం వట్టిమల్ల గ్రామంలోనే వీధి దీపాల సమస్యపై స్పందించిన స్థానిక సెస్ వైద్యుడు దేవరాకొండ తిరుపతికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడం వల్ల రాత్రి వేళల్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి ముందుకు వచ్చి వాటికి ప్రత్యేక అమరికలను చేయడం పట్ల గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారిని కోరుతున్నాము. మరొకటి సపట కూడా కోనూరుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి సెస్ ప్రతినిధులు, ఈ కాలనీ వాసులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి మొన్న డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో మేమందరము నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉండడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు నాకు అత్యధికంగా మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి కూడా గతంలో కూడా నేనే ఈ మండలం నుంచి సెస్ డైరెక్టర్గా ప్రాతినిధ్యం వహించాను. ఆ సమయంలో కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్లు కూడా అప్పుడు కూడా భారీ మెజార్టీనిచ్చి నన్ను ఈ ప్రాతినిధ్యం వహించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ వట్టిమల గ్రామస్తులందరికీ నేను ఒకసారి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఎస్సీ కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు నాకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ లో వోల్టేజ్ ఉంది, ఒక 40 కుటుంబాలకు ఇక్కడ కేవలం 15 kV మాత్రమే వోల్టేజ్ సరిపోవడం లేదు. దాన్ని మీరు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరికీ ఇప్పుడు పూర్తి వేసవి కాలం కాబట్టి కొంత డిమాండ్ ఉంటుంది, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అతి తొందరలో చేసినట్టయితే వీళ్ళందరికీ ఉపయోగపడే పరిస్థితి ఉంటుందని నాకు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికి కూడా కొంత సమయం లేట్ అయినప్పటికి కూడా మనము ఈ సమ్మర్కు దీన్ని మనం అందించుకున్నటువంటి వాతావరణం వచ్చింది. ఇప్పుడు మనము 25 kV, అంటే ఇంతకుముందు 15 ఉండే, ఇప్పుడు 25 kV కూడా ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇక్కడ పాల్గొని నన్ను ఆహ్వానించి నాకు ఈరోజు ఇక్కడ నిజంగానే ఘనస్వాగతం పలికినందుకు వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో రైతులకు కానీ ఇంకా గృహిణీలకు కానీ అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. వాటి దశల వారీగా మన దగ్గర ఉన్నటువంటి ఫండింగ్ను బట్టి పూర్తిగా నిర్మాణం చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి వట్టిమల గ్రామస్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.